ఇక మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి కిషోర్ సిద్ధకున్నారు. కిషోర్ చెప్పండి, ఇప్పుడు నోవాటెల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజా సేవ కోసం పైన తీసుకుని మద్దతు ప్రకారంగా ప్రజావాణి అని ఒక మంచి కార్యక్రమం పెట్టారు. జనాల్లో ఇబ్బందులు పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుసుకొని పరిష్కరించే దశగా చేయాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఈ ముందుగా ఆ ఏదైతే ముందు రోజు ర్యాలీ జరిగిందో 15వ తారీఖున ఆ ర్యాలీ చాలా గ్రాండ్ గా జరగటం వలన మిగతా పార్టీ వాళ్ళు చూసి అసూయతో లేనిపోని అక్రమ కేసులు ఈ జనసైనిక పెట్టారు. ఇవి ఎందుకు అయింది, ఎందుకంటే ఇవన్నీ అక్రమ కేసులు అని చెప్పి హెచ్చుగా కూడా జరిగింది. ఇవన్నీ కూడా జనాలకు తెలుసు, సిసిటీవీ ఫుటేజ్ తెలుస్తుంది. ఎవరు చేశారు ఏం జరిగింది అది జనాల కూడా తెలుసుకుంటున్నారు. ఇది పూర్తిగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వ్యతిరేకంగా జనసేన చేస్తున్న కార్యక్రమాలన్నీ మంచి లెక్క అవడం వల్ల దీన్ని ప్రాధాన్యత ఉండడం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ఇప్పుడు రాత్రి 6 గంటలకి 62 మంది వరకు 62 మందికి పార్టీ చేశారు. మిగతా 9 మెంబర్స్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది, కూడా పేలుంటున్నారు. సో మిగతా ఎందుకంటే కోర్టుని ఒకటే ప్రజలు ఎన్ని కష్టాలున్నా ఒక కోర్టుని ఒకటే నమ్ముకుని ఉంటారు. ఆ కోర్టు ఇవాళ నిరూపించింది, ఎందుకంటే జనాలకి ఒక నమ్మకం కలిగించింది. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా ఉంది అని అంటే గురించి గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో మనం భరిస్తామని ప్రూవ్ చేయడానికి వీళ్ళందరూ రిలీజ్ అవ్వడానికి కారణం ఇదేనండి. ఈ విషయాన్ని జనాలందరూ తెలియపరుస్తున్నారు. జరిగిన అన్యాయం కూడా అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలిసి కూడా కొంతమంది లేనిపోని వ్యక్తుల మీద అన్యాయంగా నిన్న 100 మందిలో అసలు ఎవరు ఈ పార్టీకి సంబంధించిన అందరినీ తీసుకెళ్లిపోయారు. అందరి మీద కూడా రకరకాల కేసులు పెట్టేశారు, అందరికీ ఉండే సెక్షన్ జరిగింది ఏంటి, కేసులు పెట్టింది ఏంటి, ఏం చూడలేదు. మొత్తం పోలీసు చాలా అధ్వానంగా చేశారండి. సర్టిఫికేట్ క్రియేట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇంపార్టెంట్ జనమాణి జరగడానికి ఉపయోగపడే జనమాణి